కృష్ణా జలాల దోపిడీని అడ్డుకోకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కేసీఆర్కు లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా నీటిని తీసుకెళ్తుంటే ప్రత్యేక రాష్టం వచ్చి ఏం ప్రయోజనముందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. 6 నెలల క్రితమే ఏపీ సర్కారు నీటి తరలింపు ప్రక్రియ ప్రారంభించిందని ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదన్నారు. నీటి దోపిడీని అడ్డుకునేందుకు మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంత్రులకు నిన్న మొన్నటి దాకా నీళ్లు కొలిచిపోయేది తెలియదా? ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదా? ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు మాట్లాడుతున్నాం, మాట్లాడండి. కానీ ఏం మాట్లాడతారయ్యా? ఇప్పుడు ఎన్నికల ఎత్తుగడల కోసం ఇక్కడ వాళ్ళని తిట్టాలి, వాళ్ళు మనల్ని తిట్టాలి, వాళ్ళు నీళ్ళ సెంటిమెంట్ తోటి ఆంధ్రల ఆ ముఖ్యమంత్రికి లబ్ధి జరగాలి, ఇక్కడ ఏదో ఎలగబెట్టినట్టు ఈయన మాట్లాడాలి. దీనికి కేంద్రానికి ఏమన్నా పంపేవాను? నేను మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు ప్రశాంత్ రెడ్డి, ఇంకో మంత్రి శ్రీనివాస్ గౌడ్లు స్టేట్మెంట్ ఇస్తాడు, మేము అడ్డుకుంటాం. ఏం చెప్తున్నా? 6 నెలలు నిద్రపోతున్నావా? ఇలా సాధించుకున్న తెలంగాణ నీటి హక్కులు ఏదైతే ఉందో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం దోపిడీకి పాల్పడుతుంది, ఏ మోడీ బాధ్యత లేదా అనే బీజేపీలో కనబడతలేదా? ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో, కృష్ణా నది జలాల దోపిడీని అరికట్టడం ఏదైతే ఉందో అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత అని చెప్పంటున్నా. లేదు, కృష్ణా నది జలాల దోపిడీని గట్ట నిలవలేకపోయినట్టయితే అసలు తెలంగాణ రాష్ట్రానికి అర్థం లేదే అని చెప్పంటున్నా. ఏదో కల్వకుంట్ల కుటుంబం కోసం కాదు తెలంగాణ, ఇలా కేంద్ర ప్రభుత్వం తలుపులు దట్టు, భారత రాష్ట్రపతి తలుపులు దట్టు, అవసరం మరో తెలంగాణ ఉద్యోగం చేపట్టాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో ప్రత్యక్ష కార్యాచరణ పూనుకోవడం జరుగుతుంది.